గణపతి ఉపాసనలలో అనేక రకాలైనటువంటి ఉపాసనలు ఉన్నాయి. వాటిల్లో ఉచ్చిష్ట గణపతి కూడా ఒకటి. అయితే చాలామంది వామాచారంలోనూ క్షుద్రోపాసనలోనూ మాత్రమే చెప్పబడిన దేవత ఈ ఉచ్చిష్ట గణపతి అని అనుకుంటూ ఉంటారు. ఈ ఉచ్చిష్ట గణపతి ఎవరు, ఆ అవతారం యొక్క విశేషం ఏంటి, దీనికి ఏదైనా వైదిక మూలం అనేది ఉందా, అంటే వైదికంగా కూడా ఈ ఉచ్చిష్ట గణపతిని ఆరాధిస్తూ ఉంటారా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఉచ్చిష్ట గణపతి ఉపాసన వామాచారంలో కూడా ఉంది, అలాగే వైదిక సాంప్రదాయంలో కూడా ఉంది. ప్రతి దేవతా ఉపాసనకి రెండు వైపులా ఉంటాయి, అంటే సాత్విక తామసికాలలో సాత్విక లక్షణం అనేది మనకందరికీ క్షేమం, అలాగే తామసం అనేది వామాచారం, అది అనుసరించదగినది కాదు. అలాగే ఉచ్చిష్ట గణ శబ్దం బట్టి శౌచం కానటువంటి సమూహాలలోని శక్తుల్ని వశం చేసుకుని తామస తంత్ర ప్రయోగాలు ఉంటే ఉండి ఉండవచ్చు, కానీ వాటిని మనం గ్రహించి దాన్ని ఆచరించాల్సిన పనైతే లేదు. ఇక సాత్వికంగా తాత్వికంగా ఆలోచిస్తే గణపతి వాక్కు యొక్క స్వరూపినిగా, అలాగే శబ్దస్వరూపునిగా, మంత్రాది దేవతగా అనేక విధాలుగా వేదాలలో పేర్కొనబడి ఉన్నాడు. గణానాంత్వా గణపతిం హవామహే అనే వైదిక మంత్రం ఈ భావననే చెబుతోంది. మంత్రాలకు గణములు, కవులు అని పేర్లు. వాటికి అధిపతిగా ఉన్న పరమేశ్వర చైతన్యమే గణపతి. మంత్రాలన్నీ అక్షరాత్మకములు, అక్షరాలన్నీ నోటి ద్వారా ఉచ్చరింపబడతాయి, అందుకే అక్షరాలన్నీ ఉచ్చిష్టాలే. ఉచ్చిష్టము అంటే ఎంగిలి అని అర్థం. అలాగే ఇంకో ప్రకారంగా ఉచ్చిష్టం అంటే శిష్టమైనది, అంటే చాలా గొప్పదైనది, ఇంకా మిగిలినది అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ ఉచ్చిష్ట గణపతి అంటే ఇప్పుడు మనం చేసే ఉపాసనలన్నిట్లోనూ అత్యంత ఉత్కృష్టమైనది, గొప్పది అనే అర్థం కూడా వస్తుంది. ముందు చెప్పుకున్నట్టుగా ఉచ్చిష్టం అంటే ఎంగిలి అనుకున్నాం కదా, ఆ విధంగా అన్ని రకాలైన అక్షరాలకు మంత్రాలకు పతి కావడం వలన ఆ పరబ్రహ్మయే ఉచ్చిష్ట గణపతి అని పిలువబడుతుంది. గణపతి సహస్రనామాలలో జిహ్వాసింహాసన ప్రభుహు అనే నామం ఉంది, అంటే నోరు అనే రంధ్రంలో నాలిక అనే మూషికంపై అంటే ఎలుకపై తిరిగే అక్షరాకృతే ఉచ్చిష్ట గణపతి. సాత్వికంగా ఇలా భావించి ఉచ్చిష్ట గణపతిని ఉపాసించే వైదికాచారంలో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ విషయాన్నే మహా ఉపాసకులైన శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతిని వివరిస్తూ, జిహ్వాస్థలే నాథ విహాగమానం త్వామా కురుచిష్ట మిహచ్చలోక్త్యా అని అన్నారు. ఈ మాయామయమైనటువంటి విశ్వంలో మాయకి సంబంధించిన విషయాలన్నింటినీ నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అనే నిషేధ వాక్యాలతో తొలగిస్తూ వెళితే సర్వోత్కృష్టంగా మిగిలే ఆత్మతత్వమే ఉచ్చిష్టం. అదే ఇంద్రియ గణాలను నడుపుతూనే వాటికి అతీతంగా ఉండే పరతత్వం, కనుక అది ఉచ్చిష్ట గణపతి. ఇది వేదాంతంలోని అర్థం. ఈ సాత్విక వేదాంత అర్థాలే మనకు ప్రమాణాలు. దీని ఆధారంగానే వేదవాక్యాలు గోచరిస్తాయి. అథర్వ వేదంలో ఉచ్చిష్ట అనే శబ్దాన్ని ఇప్పుడు చెప్పబోయే విధంగా అనేక వాక్యాల్లో వాడారు. ఉచ్చిష్టే నామరూపం చోచ్చిష్టే లోక ఆహిత, ఉచ్చిష్ట ఇంద్రశ్చాగ్నిశ్చ విశ్వమంతః సమాహితం, నవభూమి సముద్ర ఉచ్చిష్టోద్ధి శ్రితాదివ, ఆసూర్యో భాత్యుచ్చిష్టే అహోరాత్రేపి చ తన్మయీ, సన్నుచ్చిష్టే అసంసచో భౌ లౌక్యా ఉచ్చిష్ట ఆయత్త వ్రచ్చదశ్చాపి శ్రీర్మయీ. ఇలా పరిశీలిస్తూ పోతే గణపతి స్వరూపాలన్నీ వైదిక రూపాలే, వైదికంలో చెప్పబడినవే అని స్పష్టమవుతోంది. ఈ ఉచ్చిష్ట గణపతి అవతారమూర్తిగా కాక ఉపాస్య దేవతగా మంత్రశాస్త్రాల ద్వారా మాత్రమే గ్రహించగలుగుతాం. ఇదే ఈ ఉచ్చిష్ట గణపతి యొక్క విశేషం. శ్రీమాత్రే నమః.